కోడిపెట్ట మీద నా కోడిపెట్ట అనే మమకారం కొంచెమైనా ఉంటే అయ్యో పిల్లి తినేసిందని బాధ కలుగుతుంది అంతేగాని ఆ కోడిపెట్టని పిల్లి తింటే నాకు బాధ కలుగుదు ఎందుకంటే కోడిపెట్ట నాది అనే భావన నాకు లేదు కనుక లోకంలో కూడా చూడండి ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరిగింది దేనికండి ఫలానా ఊరు వెళ్ళే బస్సుకి అయ్యో మా అబ్బాయి దానిలోనే వెళ్ళాడే ఏమైపోయింది ఒళ్ళంతా చెమట్లు పడతాయి అందులో యాక్సిడెంట్ అయ్యింది కానీ ముఖాలు గుర్తుపట్టలేకపోతున్నామంటే ఇంకా ఏడుపు పెడబొబ్బలే ఆ తర్వాత అబ్బాయి క్షేమంగా ఇంటికి వచ్చాడు వచ్చి అమ్మ నేను బస్సే ఎక్కలేదమ్మా అన్నాడు అమ్మయ్యా అని పోయింది అక్కడ యాక్సిడెంట్ అలాగే జరిగింది కొందరు పోవడం కూడా జరిగింది నీకు దుఃఖం కలిగింది ఇప్పుడు దుఃఖం పోయింది అంటే పోయిన వాళ్ళలో నావాడు లేడనే భావమే కదా కానీ దుఃఖం దేని మీద ఆధారపడింది నావాడనే భావం మీద ఆధారపడిందా లేదా చెప్పండి ఇక్కడ ఎవడో పోయాడని కాదు నావాడు అనే భావం ఇది తెలుసుకోండి ఇక్కడ మమత్వం అంటే ఇలా ఉంటుంది అది ఆలోచించి సోహం నదుఃఖీ న సుఖీ యతోహం ప్రకృతి ఇప్పర మమత్వం కల్పితం ఎంత కాదన్న కల్పితం అది ఒప్పుకోవలసింది కానీ మనం విచారణ చేస్తుంటే తెలిసిపోతుందండి కానీ ఒప్పుకో వచ్చింది బాధ ఆ చెప్పిన వాడిని మాత్రం ఒక మాట అంటారు చెప్పొచ్చాడండి వేదాంతం అంటాడు అదే అబద్ధం చెప్పాడు అండు వేదాంతం చెప్పాడు అంట అది ఒకటి అంటే అది సత్యం అని ఒప్పుకుంటాం కానీ అంగీకరించడం ఎందుకంటే ఇంకా కొన్ని సుఖదుఖాలు మరికొన్ని జన్మలు రాసి పెట్టుంటే ఎలా అంగీకరిస్తామండి అక్కడ కానీ విచారిస్తే తెలిసిపోతుంది అదే చెయ్యం విచారం విచారించడం అంటే ఏడవడం కాదు ఎందుకు ఆ విచారం అంటూ ఉంటారు లోకంలో అది ఏడుపది ఈ విచారం ఏడుపు పోగొట్టే విచారం ఇది ఇక్కడ ఆ విచారణ చేశాడు మహానుభావుడు ఇక్కడ దానితో చెప్తున్నాడు అప్పుడు మాట్లాడుతున్నారు దత్తాత్రే సమ్మవారు బాగా చెప్పేవయ్యా నువ్వు యథైత వ్యాహృతం త్వయా ఏవమే తత్ నువ్వేదైతే చెప్పేవో అది నిజమే మమేతి మూలం దుఃఖస్య నమమేతి చ నిర్వృతేహే గురువు కదండి ఒక్క కవాట బుల్లెట్ పాయింట్స్ ఉంటాయే అలా పెట్టాడు రెండు పెట్టాడు ఇక్కడ మమేతి మూలం దుఃఖస్యా నాది అనుకోవడమే దుఃఖానికి కారణం అది వ్యక్తులతో కావచ్చు విషయంతో కావచ్చు ఒక పొసెషన్తో కావచ్చు నీకొక హోదా ఉంది నీకేదో ఒక విద్యుంది ఒక ప్రతిభ ఉంది సంఘంలో గౌరవం ఉంది దానితో మమేక వింపుతాం దానితో కూడిన ఒక అహం అది దెబ్బతింటే బాధ ఇవన్నీ ఏర్పడతాయి అవి దెబ్బతింటాయి కూడా ఎప్పుడొకలా ఉండదు కదా పరిస్థితి దానితో దుఃఖం వస్తుంది అది మమేత మూలం దుఃఖశా నివృతే నివృతేహే నా ప్రశ్న వల్లనే నీకు బోధ కలిగించుసావా అందుకే మత్ ప్రశ్నాదేవతే జ్ఞానం ఉత్పన్న మీద ఉత్తమం ప్రశ్నతోనే కల జ్ఞానం కలగడం ఉత్తమం కనుకనే ఆలోచించండి అని చెప్తుంది భారతీయ సనాతన ధర్మం యుక్తికి స్థానం ఇచ్చేటువంటి ఒకే ఒక్క ధర్మం హిందూ సనాతన ధర్మం అండి తెలుసుకోండి యుక్తికి అంటే తర్కించు ఆలోచించు అని చెప్తుంది అయితే ఆలోచించండి ఎవడు పెడితే ఎవడు ఎలా పెడితే ఆలోచించడమా నువ్వు శాస్త్రముల ద్వారా సంస్కరింపబడిన బుద్ధితో ఆలోచించు అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అది శృతిమతస్తర్కోను సంధియతామని భగత్వాలు వారు చెప్పినటువంటి మాట ఇది మమేతి ప్రత్యయో ఏనా క్షిప్త శాల్మలి తూలవత్ ఎవడికైతే మమ అనేటువంటి భావం పోతుందో వాడు ఈ సంసారాన్ని ఎలా ఎగరగొడతాడో తెలుసా పెనుగాలి వచ్చి దూదిని ఎలా ఎగరగొడుతుందో అలా ఎగరగొట్టేస్తాడు ఈ సంసార బంధాలను దుఃఖాలన్నింటినీ పోగొట్టగలడు కానీ దుఃఖాన్ని సమూలంగా ఎగరగొట్టే శక్తి నమమ అనే మాటలో ఉందయ్యా అన్నాడు మన యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇంద్రాయస్వా ఇంద్రాయ నమమా 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 పది మార్లు అంటాం నమమా 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 అనే మాట తెలుసుకుని అది విచారణతో తీసుకొచ్చి దేహంతో సహా నమమా అనగలగాలి ఒక చెట్టు కథ చెప్తాను వీడు అంటున్నాడు దత్తాత్రేయ స్వామి వారు దత్తుడి బోధల్లో కొన్ని మాత్రమే తీసుకుంటున్నామంటే అయ్యో మిగిలిన విడిచిపెట్టేశారు అనుకోవద్దు ఆ కొన్నిటి సారం వ్యాఖ్యానించినప్పటికల్లా మిగిలినవన్నీ అందులో వస్తాయండి అలా చెప్పుకుంటున్నాం అహమిత్యంకురోత్పన్నో మమేతి స్కంధవాన్ మహాన్ అహమనే ఒక మొలక నుంచి మమ అనే కాండం పుడుతుంది అన్నాడు ఇక్కడ ఒక చెట్టును మనం పరిశీలిస్తే దాని ముందు ఒక మూలం ఉంటుంది ఆ మూలం ఏంటంటే అహంకారం నేను అని ఒక భావన నుంచి నాది అనే స్కంధం పుట్టింది అంటే చెట్టు యొక్క కాండం అది ప్రధానంగా బోధి అంటారు అది ఏర్పడింది దాని నుంచి కొమ్మలు అనేక కొమ్మలు ఉన్నాయి గృహక్షేత్ర విశాఖ్యాహ నా ఇల్లు నా పొలం చోటు అంటూ ఏర్పడిన కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మలకు చిగుళ్ళు తొడిగాయి ఆ చిగుళ్ళు ఏమిటాయి అంటే పుత్రధారాది పల్లవ నా భార్య నా పిల్లలు ఇచ్చాది చిగుళ్ళు తొడిగాయి అవి ఆకులు కూడా దాని బాగా వచ్చాయట అవి ఏంటంటే ధన ధాన్య మహాపత్రో ధనము ధాన్యము ఇత్యాది సంపదల పత్రములు ఇది ఒకేసారి పెరగదు నైక కాల ప్రవర్ధిత క్రమంగా పెరుగుతూ ఉంటుంది కనుక నేను మమయ్యి మమ అనేక వస్తువులతో కలిసి అనేక మనుష్య బంధాలుగా ఆకులుగా వెళుతూ ఉంటుంది తెలిసింది కదా వీటికొచ్చే పువ్వులుంటాయి అవి Punya punya pra push